శ్రీ గణేశాయ నమః శ్రీగురు దత్తాత్రేయ నమః ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా కన్యా రాశి ఉత్తర 2-4 పాదాలు అలాగే హస్త 1-2-3-4 పాదాలు చిత్త 1-2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయమ్మా ఈ కన్యా రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ నవంబర్ మాసం బాగుంది మీకు గ్రహ సంచారం బాగుంది చాలా యోగదాయకంగా ఉంది గతంలో కంటే ఈ మాసం బాగుంది గతంలో కన్నా కాస్త ఇబ్బంది పడ్డారు కానీ ఈ మాసం మీకు బాగుంది అలాగే కుటుంబ సఖ్యత కనిపిస్తుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది అలాగే బంధువర్గం వారు మిత్రవర్గం వారు వారి యొక్క సహాయ సంఘాలు మీకు లభిస్తాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ధన విషయంలో అయితే లోటు ఉండదు ఏదో విధంగా సమయానికి ధనం చేతికి అందుతుంది అలాగే ఈ మాసం మీరు విలువైన వస్తువులు కొంటారు విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తువులు కొంటారు వాహన యోగం కనిపిస్తుంది ఏదైనా పాత వాహనం మీ కొత్త వాహనం కొనడమో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది ఈ వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు శుభమూర్గ ధనవ్యయం అవుతుంది ఇక భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి నూతన ప్రయత్నం శ్రీకారం చుడతారు అలాగే గతంలో నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటాయో చెప్పింది ఇప్పుడు ప్రయత్నం చేస్తే అవి పనులు కూడా అవుతాయి మీకు మీకు కోర్టు తీర్పున్న వాళ్ళు మీకు ఈ మాసం బాగుంటుంది ఫేవరబుల్ ఉంటుంది మీకు అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఈ మాసం ఆ పనిని మీకు సక్సెస్ అవుతుంది అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే పెద్ద పెద్దవాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు ఈ మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేస్తుంది మీ సొంత నిర్ణయం తీసుకునే ఏ నిర్ణయం తీసుకుంటారో మేలు చేస్తుంది అయితే పాజిటివ్గా మాత్రం ఉండండి నెగిటివ్గా మాత్రం ఉండొద్దు మీరు పాజిటివ్గానే నిర్ణయించుకొని పాజిటివ్గానే ఉండండి ఇక ముఖ్యమైన సమస్య నుంచి అంటే గతంలో ఏమన్నా సమస్యలు కానీ అంటే గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు ఈ మాసంలో మీకు పరిష్కారం అవుతాయి అంటే ఒక మార్గం మీకు కనిపిస్తుందన్నమాట అలాగే మీ జీవితాశయం ఏదైతే ఉందో అది మీకు త్వరగా సిద్ధిస్తుంది అలాగే సందర్భానుసారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటే మంచిది కొన్ని విషయాలు మీరు చాలా చాకచక్యంగా చాలా తెలివిగా వ్యవహరిస్తారు అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు ఆ బద్ధకస్తులు బద్ధకాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ విదేశాలకు వెళ్ళే వారికి బాగుంది అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుంది వృత్తిరీత్యా అయితే మీరు ఈ మాసం గురువుల్ని బ్రాహ్మణ్ణి ఎప్పుడు కూడా విమర్శించొద్దు అఘోరపరచొద్దు పెద్దలను గౌరవించండి అలాగే అబద్ధం సాక్ష్యం చెప్పొద్దు సాక్షి సంతకం చేయొద్దు మధ్యవర్తిత్వం వద్దు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నందుకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ మాసం బాగుంది మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేస్తారు మీరు అలాగే సినిమా కళాకారు సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది మంచి అవకాశాలు వస్తాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది అయితే మీరు మీరు ఏమన్నా కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి అలాగే చదువుకునే వాళ్ళకు కూడా బాగుంది విద్యార్థి విద్యలు చక్కగా చదువుతారు ఏ విధమైన వ్యవహారాల్లో తలదొచ్చారు ఇక వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే మీకు ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం ఇచ్చేవుతుంది ఇది మీకు కేవలం ఈ గోచార ఫలితాలు 30% మాత్రమే మిగతా 70% మీ జన్మ జాతకం బట్టి ఉంటుంది మనం మీ జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహ పరిస్థితి మీకు జరిగే దశ అంతర్దశ ఈ వివాహాలు ఏమి ఉంటాయి ఎందుకంటే కొంతమంది నేను చెప్పినవి కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు అందుకే జరగాలని రూల్ లేదు జరగకూడదని కూడా లేదు ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అది నుంచి ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి గురుగారండి మీరు చెప్పినవి బాగున్నాయండి పరిహారాలు బాగుంటున్నాయండి మాకు జరిగినాయండి కొంతమంది అయితే మా గురుగారండి మాకు ఎవరు ఏం జరుగుతలేదని మీరు చెప్పిన కొంతమంది చేస్తున్నారమ్మా దయచేసి గమనించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు గమనించుకోండి మీకు ఏమైనా
మీ జాతకంలో లేకపోతే సమస్య ఏమైనా ఉన్నా ఈ క్రింద ఉన్న నంబర్ ఫోన్ చేయండి, మా ఆఫీస్ వాళ్ళకి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక ఈ నవంబర్ మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. అదేమండి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా గణపదారాధన చేసుకోండి. గణపదారం చేసుకోవడం ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతికి అభిషేకాలు అభిషేకం చేయించుకోవడం, అలాగే స్వామికి ఇష్టమైన గరిక గరికతో అర్చించడం, అలాగే ఆయనకి ఇష్టమైన అటుకులు బెల్లం నివేదన ఉండాలి ఉపద్వారం చేయించుకోండి. ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. అలాగే ఈ ప్రతి నెల కూడా సంకటహర చవితి వస్తుంది. ఆ సంకటహర చవితికి వీలైతే ఇంట్లోనో లేకపోతే దేవాలయంలోనో మీరు స్వామివారికి అభిషేకం చేయించుకొని పూజ చేయించుకోండి. ఇక ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే శివాలయంలో ఏకాదశి రుద్రాక్షం చేయించుకోండి. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండి. లేదంటే అమ్మవారికి ఒక్కొక్క చేయించుకోండి ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం కూడా. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి గ్రాసం పెట్టండి, మోజులకు ఆహారం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు ఎవరన్నా తాస పెడితే ఆ గుడ్డివారికి కాస్త ఆహారాన్ని ఇవ్వండి, కరెంత ఉంద ధనాన్ని ఇవ్వండి. అలాగే పారిశుద్ధ కార్మికులకి ఆహారాన్ని ఇవ్వండి, కాస్త ధనాన్ని ఇవ్వండి. మీరు ఎక్కడన్నా ఏదైనా వ్యవహారం మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక మంచి పని మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు గణపతికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. వీలైతే ఏదైనా దేవాలయంలో కొట్టేసి వెళ్ళండి. వీలు కాకపోతే ఇంట్లోనే కొట్టేసి గణపతికి దండం పెట్టుకుని ఏదైనా స్వీపు పదార్థం తీపి పదార్థం నోట్లో వేసుకుని కాస్త మంచిని తీసుకుని వెళ్ళండి. ముఖ్యమైన వ్యవహారం మీద వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని స్మరించుకుని వెళ్ళండి, మీకు సక్సెస్ అవుతుంది. అయితే ఈ కన్నపిల్లలకి అంటే వివాహం కాని కన్నపిల్లలకి మీరు స్వీట్లు పంచండి. వివాహం కాని అమ్మాయిలకి స్వీట్లు పంచండి, చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచండి. అందుగురించి ఈ కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేజన శుభం అవుతూ, స్వస్తి.